ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తన బంధువులని చెప్తున్నారని ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు కూడా అడుగుతున్నారని ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలాంటి వారిని అస్సలు నమ్మొద్దని కోరారు ఒకవేళ గనక అలాంటి వారు ఎవరైనా కూడా ఎదురు పడితే తనకు లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు ఇటీవలే తన బావమర్ది అని చెప్పుకుంటూ ఒక వ్యక్తి విజయవాడలోని ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్ళి రెచ్చిపోయాడని ఈ విషయం తనకు తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతను పట్టుకున్నట్లుగా తెలిపారు ఆయన మరోవైపేమో ఈ నెల ఇరవైవ తేదీన రామచంద్రపురంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు ఇక ఈ జాబ్ మేళాకు ముప్పై ప్రముఖ ఐటీ ఫార్మసీ కంపెనీలు కూడా వస్తున్నాయని వికాస ఆధ్వర్యంలో స్థానిక విఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో నిర్వహిస్తామని తెలిపారు అలాగే రాష్ట్రంలో విద్యను మధ్యలోనే ఆపేసిన యువతకు కూడా ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అన్నారు ఆయన నిరుద్యోగ యువత అర్హతలకు తగ్గ ఉద్యోగ అవకాశాలను కూడా అందించేలాగే లక్ష్యంతో జాబ్ మేళాను కూడా నిర్వహిస్తామని అదే విధంగా యువత వారి కాళ్లపై నిలబడి జీవించే విధంగా ప్రభుత్వం పనిచేస్తోంది అన్నారు ఇక ఐటీ ఫార్మసీ కంపెనీలు ఇలాగా జాబ్ మేళకు రావడం చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పారు మంత్రి ఇక వికాస సంస్థ ద్వారా ప్రతి నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేందుకు కృషి చేస్తామన్నారు పదవ తరగతి ఇంటర్ ఐటీఐ డిప్లొమో డిగ్రీ బీటెక్ పీజీ చదివిన వారు అర్హులని ముప్పై ఐదు ఏళ్ల లోపే వయసు వారికి అర్హులని తెలిపారు యువత ఈ జాబ్ మేళాకు రావాలని ఉద్యోగ అవకాశాలు కూడా అందుకోవాలన్నారు అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా నైపుణ్య గణన చేపట్టబోతుందని గుర్తు చేశారు మంత్రి సుభాష్ ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువతలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా ఆయన తెలిపారు ఇక ఈ జాబ్ మేళాకు ఆసక్తి గల అభ్యర్థులు తమ పేర్లను కూడా నమోదు చేసుకోవాలని సూచించారు మంత్రి